గ్రామాల్లో లూజ్ వైర్ మిడిల్ పోల్ వంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని అన్నారు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి. ముస్తాబాద్ మండలం మోహిన్కుండ గ్రామంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో లూజ్ వైర్లు మిడిల్ పోల్ సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు హాజరై పర్యవేక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బొంబెల్లి సురేందరరావు, పిఎస్ఎస్ డైరెక్టర్ కట్ల బాపురావు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నాయరాయనోజు సతీష్, గ్రామ పెద్దలు రికల్ల లింగారెడ్డి, జంపాల దేవయ్య, రైతులు శీలం నరసింహులు, కుమ్మరి బాలయ్య, ఎల్లమారుతి, బిట్ల రాజయ్య, మంద భిక్షపతి, సెస్ సిబ్బంది శ్రీనివాస్, రమేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మోయకుంట గ్రామంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగానే మండల పార్టీ అధ్యక్షుడు సురేందరరావు, బాపురావు, అదే సతీష్ లింగారెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ లూజు పోల్ల విషయంలో గతంలో కూడా కొన్ని వేసినప్పటికీ కూడా చాలా పోర్లు ఈ వైర్లు అప్పుడు వేసినప్పుడు చిన్న పోర్లు, మరి అదేవిధంగా లాంగ్ ఎక్కువ గుందడం వల్ల ఈ లూజ్ వైర్లు బాగుండి ఈ తాకేటట్టు ట్రాక్టర్లకు తాకేటట్టు వరి కోత మిషన్లు వచ్చినాయి కాబట్టి అప్పుడు మనుషులతో వద్దరు. ఇప్పుడు వరి కోత మిషన్లు రావడంతో ఈ హైట్ సరిపోక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, షాక్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి లూజు పోల్లు అవసరం ఉన్నాయని చెప్పగానే వెంటనే స్పందించి తీసుకొచ్చి ఇక్కడ లూజు పోల్లు చేసినటువంటి అంజిరెడ్డికి మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇంకా కూడా కొన్ని పోల్లు ఉన్నాయి అంశాల వారికి, అంటే కొద్ది కొద్దిగా వచ్చినా కొద్దీ అన్ని పోల్లు కూడా వేయడం జరుగుతుంది, తను కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మన గ్రామంలో లూజ్ పోల్లు ఎన్ని ఉంటే అన్ని రాబోయే రోజులలో మొత్తం కూడా క్లియర్ చేసుకొని ఎక్కడ కూడా లూజ్ కనెక్షన్ అనేది లేకుండా చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతులు కూడా పోలు శాంక్షన్ తీసుకున్నప్పుడు రెండు పోలు మూడు పోలు అవసరం ఉన్నప్పుడు ఒకటే పోలు తీసుకొని అప్రమందం తాత్కాలికంగా ఆలోచన చేస్తారు, అప్పుడు ఒక పోలు వేసుకొని తర్వాత ఇదంతా లూజ్ పోల్ అయినాయి లూజ్ వైర్ అయింది అని చెప్పి మళ్ళా గ్రామంలో లూజ్ పోల్లు కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సర్పంచ్ కొనచక్క గారు, రైతు సమన్వయిత అధ్యక్షులు గోపన్న గారు, ఉప సర్పంచ్ సతీష్ గారు, మండల ప్రెసిడెంట్ సురేంద్రన్న గారు, కట్ట బాబురావు గారు, లింగన్న గారు, రైతులకు అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈ లూజు పోల్లు మేము ఎక్కగానే చాలా వరకు గోపాల్ నుండి ఫస్ట్ ఈ లూజు పోల్లే గ్రామాలలో రైతులకు ట్రాక్టర్లు దున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి గ్రామంలో కొన్ని అంశాల వారీగా ప్రతి గ్రామానికి 10 కానీ 15 కానీ 20 కానీ ఇచ్చి కొంతవరకు సాధ్యమైతే 30% కిందికి ఉన్న ఈ ఫస్ట్ విడతలు చేసి కొన్ని మధ్య రకం ఈ తర్వాత అయినా చేయొచ్చు అనే ఉద్దేశం కొద్దీ అన్న సూచించడం జరిగింది. అన్న చెప్పంగానే మనకు ముస్తాబాద్ మండలానికి ఇప్పుడు 200 లూజ్ పోల్ ఇచ్చారు మండలం లెవెల్లో. గ్రామాలకు ప్రతి గ్రామానికి కూడా కొన్ని కొన్ని వేసి ఇప్పుడు ఎందుకంటే రైతులకు అంత 15 రోజుల టైమే ఉన్నది, మళ్ళీ పొలాలు దుంతరు వేయడం కూడా అంత సాధ్యం కాదు ఇంత తొందరగా వేసుడు. ప్రతి గ్రామంలో కొన్ని కొన్ని ఇప్పుడు ఇంపార్టెంట్ ఉన్నాయైతే వేయడం జరుగుతుంది. రైతులు కూడా ఏంటంటే సపోర్ట్ వైర్లు వీకేస్తారు పొలం ఆడ పొలకడ జాగబోతుందని సపోర్ట్లు తీయడంతోనే ఇవి లూజ్ అవుతున్నాయి. రైతులు కూడా కొంతవరకు సహకరించాలి, ఓన్లీ కరెంట్ వాళ్ళతోనే సాధ్యమయ్యే పని కాదు. అందరికీ చాలా వరకు అన్న చెప్పినట్టు కొన్ని కొన్ని గ్రామాలలో కూడా కొంతవరకు ఇప్పుడైతే సాధ్యం చేస్తాం. వర్షాకాలం పంటల మీద అయితే చాలా వరకు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని కొన్ని గ్రామాలే ప్రతి పసలకు 5-6 గ్రామాలు తీసుకొని మేము మొత్తం చేయడానికి ఒప్పుకుంటాం. అందరికీ నా కృతజ్ఞతలు.